ఏరియాకి వచ్చినా కూడా ఒక్కసారి కూడా తాజ్ హోటల్లోకి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఎందుకో ఈ ప్లేస్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. లోపల ఎలా ఉంటుంది, నార్మల్ జనాన్ని ఎలా చేస్తారా లేదా, ఇంకా ఫుడ్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉండేవి. సో ఫైనల్గా అయితే మేము డిన్నర్ ప్లాన్ చేసుకొని ఇక్కడ లోపల ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీని ఫుల్ఫిల్ చేసుకోవడానికైతే మేము ఇక్కడికి వచ్చాము. తాజ్ హోటల్ని ఫస్ట్ 1903లో ఓపెన్ చేశారంట. తర్వాత తాజ్ టవర్ 1972లో ఓపెన్ చేశారు. మనకి కనిపిస్తున్నది తాజ్మహల్ ప్యాలెస్, మనం ఉన్నది తాజ్ టవర్, రెండింటికి కనెక్షన్ ఉంటుందన్నమాట. ఈ కిందే మొత్తం రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇది లాబీ ఏరియా. ఇది ఒక 5-స్టార్ హోటల్ అయినప్పటికీ మిగిలిన వాటితో పోలిస్తే ఇది కొంచెం స్పెషల్ అనే అనాలి. ఎందుకంటే ఇది చాలా పాతది, పైగా ఇక్కడ కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ కూడా జరుగున్నాయి. సో ఎప్పటికీ మనకు అలా గుర్తుండిపోతుంది. ఈ హోటల్కి పేరు ఆగ్రాలో ఉన్న తాజ్మహల్కి గుర్తుగానే పెట్టారంట, అందుకే ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా కొంచెం ఆ స్టైల్లో కనిపిస్తుంది. దివాళీ టైం అవ్వడం వల్ల అనుకుంటా ఇక్కడ డెకరేషన్ అంతా కూడా లైట్స్ క్యాండిల్స్తో చేశారు. ఇంకా ఫ్లవర్స్ కూడా న్యాచురల్ ఫ్లవర్స్ యూస్ చేశారనమాట. సో చాలా బాగుంది చూడడానికి. ఇక్కడికి వచ్చాక మేము తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైనా కూడా రిజర్వేషన్ లేకుండా లోపలికి రావచ్చు. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, కావాలంటే ఫుడ్ ట్రై చేయొచ్చు, లేదంటే ఊరికే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి కూడా వెళ్ళచ్చు. ఇంకా ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉందన్నమాట, సో అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. టోటల్గా యాంబియన్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా సూదింగ్గా ఉంది. ఇప్పుడైతే మేము షామియానా అనే రెస్టారెంట్లోకి వెళ్తున్నాము. ఇక్కడే మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. సో మేము వెళ్ళింది సాటర్డే, ఆ రోజున ఇక్కడ బుఫే సిస్టమ్ ఉందన్నమాట. మిగిలిన రోజుల్లో ఆర్డర్ బేసిస్ మీద కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. రెస్టారెంట్ లోపలంతా నార్మల్గానే ఉంది, సింపుల్గా ఉంది ఇంటీరియర్ అంతా. ఈ వాల్ కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇక్కడికి వచ్చిన ప్రామినెంట్ పర్సన్స్ ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టున్నారన్నమాట. ఈ బుఫే సిస్టమ్కి రిజర్వేషన్ అనేది ఏం లేదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద చేస్తున్నారు. ఒకవేళ మనం వెళ్ళేసరికి సీట్స్ అవైలబుల్గా లేకపోతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. డిన్నర్ టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 7:30 నుండి 11 o'clock వరకు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే స్టార్టర్స్లో వెజ్లో 2 varieties, నాన్ వెజ్లో 2 varieties మాత్రమే ఉన్నాయి. అది కూడా టేస్ట్ కొంచెం బ్లాండ్గా అనిపించింది, అంటే కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్ కోర్స్లో ఐటమ్స్ ఎక్కువే ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా మేము ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేసాము అంటే కొత్తగా చెప్పడానికి ఏం లేదు, పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అలానే అంత పీస్ఫుల్గా అయితే మేము ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అవ్వలేదు. కానీ కన్నయ్య చాలా బెటర్, చాలాసేపు పీస్ఫుల్గా కూర్చున్నాడు, పెట్టింది తినడానికి ట్రై చేశాడు.
మొత్తానికి తాజ్ అయితే బాగానే అనిపించింది మాకు. వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు తప్పకుండా. ఇంకా ప్రైస్ వచ్చి బుఫేకి 1 పర్సన్కి 2,500 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్.